హలో ఫ్రెండ్స్, చాలామంది సిరామిక్ వాల్ టైల్, ముఖ్యంగా 12x18 సిరామిక్ వాల్ టైల్ తీసుకునేటప్పుడు ఫస్ట్ క్వాలిటీ టైల్స్ సెలెక్షన్ చేసినా కూడా సెకండ్ క్వాలిటీ టైల్స్ అనేది వస్తున్నాయంటున్నారు. అలాగే అది సాధ్యమేనా? అయితే సాధ్యమైతే కాదండి, మీరు ఏవి తీసుకుంటారో అవే వస్తాయి. ఇంకా ముఖ్యంగా ఒకటి, మనము దానిపైన నెంబర్ రాసింటారా, ఆ నెంబర్ తీసుకొని మీరు బుక్లో ఎంటర్ చేసుకోవాలి. టైల్స్ సెలెక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎంటర్ చేసుకోవాలి, ఎందుకంటే మనం వచ్చినప్పుడు మళ్ళీ ఆ నెంబర్ చూసుకుంటాం కాబట్టి మనకు వచ్చినది ఆ టైల్సా కాదని ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఈ వీడియోలో మీకు చెప్తానండి, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకు 3 రకాల టైల్స్ చూపిస్తాను, అలాగే బాక్సులు చూపిస్తాను. దీంట్లో ఫస్ట్ క్వాలిటీ ఏది, సెకండ్ క్వాలిటీ ఏది, థర్డ్ క్వాలిటీ ఏది అనేది క్లియర్గా మీకు చెప్తాను, అర్థమయ్యేటట్లుగా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసిన ప్రతి ఒక్కరు, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తెస్తానండి, మీకు ఉపయోగపడేట్టు తెస్తాను. ఎందుకంటే మన ఛానల్లో ఎక్కువ ప్రమోషన్ వీడియోస్ చేయం కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి మీకు 2 రూపాయలు 3 రూపాయలు మిగిలేటివి తెస్తాను మీకు. ఎందుకంటే డబ్బులు సేవ్ అయ్యే విధంగా మీకు చూస్తాను కాబట్టి, మీకు ఎంతో కొంత సేవ్ అయినా కూడా సేవ్ అయినట్లు కదండి. లాస్ట్ వరకు చూడండి, చూస్తారు మీకు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మీకు ఒక 3 రకాల టైల్స్ అనేది చూపిస్తాను. అంటే బాత్రూము, అలాగే దేవుని రూము, అలాగే కిచెన్. ఈ 3 రకాల టైల్స్ అనేది చూడండి. ఫస్ట్ బాక్సులు చూడండి, బాక్సులు చూస్తే మీకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. ఈ బాక్సుల్లోనే మీకు వేరియేషన్ అనేది తెలుసుకోవచ్చు, మనము ఏ టైల్స్ సెలెక్షన్ చేస్తున్నామా అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఫస్ట్ బాక్సులు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, డిజిటల్ బాక్స్ ఒకటి ఉంది, ఒకటి వచ్చి మామూలు బాక్స్ ఉంది, ఒకటి వచ్చి రెడ్ రకం బాక్స్ ఒకటి ఉంది. 3 రకాల బాక్సులు ఉన్నాయి చూడు, గమనించినారా మీరు? 3 రకాల బాక్సులు ఉన్నాయి. ఈ 3 రకాల బాక్సుల్లో ఒరిజినల్ బాక్స్ ఏది, అలాగే బాక్సులు పక్కన పెట్టండి, దానిలో ఒరిజినల్ టైల్స్ వచ్చినాయా లేదా అని మనం ఎట్లా చూసుకోవాలి? ముఖ్యంగా అది చూసుకోవాలి. కొంతమంది చేస్తారంటే షాప్లో సెలెక్షన్ చేసేటప్పుడు ఆడ నెంబర్ ఉంటుంది, డిస్ప్లే పైన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ రాసుకోకుండా సెలెక్షన్ చేసినాం అయిపోయింది, చూసేసినాం అంతే, వచ్చేసినాం. ఆడికి వచ్చిన నుంచి వేరే టైల్స్ వస్తాయి, వేరే టైల్స్ వస్తాయని మీరు బాధపడే బదులు మీరు ఆడే ఆ నెంబర్ ఏ టైల్స్ చూస్తున్నారో ఆ నెంబర్ రాసుకోండి, బాక్స్ పేరు రాసుకొని చూసుకొని రాండి. ఇటు వచ్చిన నుంచి కొంతమంది అయితే బిల్లులు కూడా ఇప్పించుకోరు. ఈ మధ్యకాలంలో చూస్తున్నా నేను ఆడ చూసిన కొంతమంది బిల్లులు కానీ ఇప్పించుకోరు, వదిలేసి ఉంటారు అట్లే. బిల్లులు కూడా ఇప్పించుకోరు, ఆడ వచ్చినాయా, లెక్కసారం వేసుకున్నామా, వర్క్ చేసినామా అనే విధంగా ఉంటుంది. అసలు అవి టైల్స్ ఏ వచ్చినాయా ఏవి రాలేదా అనేది అసలు గురువు పట్టించుకోరు. కొంతమంది అయితే గురువు పట్టించుకోరు. ఇప్పుడు ఒక ఆయన అయితే అడిగారు నాకు, నాగలింగం మనము ఒక డౌట్ వస్తుంది, అక్కడ టైల్స్ ఒకటి తీసుకున్నాము, వీటికి వచ్చి నుంచి ఈ టైల్స్ పైన నెంబర్ ఒకటి ఉందని చెప్పి అడిగాడు నన్ను. అందుకని చెప్పి మీరు కూడా చాలామంది అడుగుతుంటారు కాబట్టి ఈ వీడియో చూస్తే మీకన్నా కొద్దిగా అవగాహన వస్తుంది, మనం మోసపోకూడదు, మంచి టైల్ తీసుకుంటామనేది అవగాహన వస్తుందని చెప్పి ఈ వీడియో కవర్ చేస్తున్నానండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా 3 దానుల్లో, ఈ 3 దానుల్లో ఈ రెడ్ రకం అట్ట చూసినారా మీరు, ఎర్రగా ఉంది కొద్దిగా. ఈ అట్ట వచ్చి మనకి పూర్తిగా థర్డ్ క్వాలిటీ టైల్స్ అనుకోవచ్చు, ఎందుకంటే అట్ట తయారైన విధానంలో తెలుసుకోవచ్చు మీరు. ఉదాహరణకి మనకి అమెజాన్లో వస్తుంది, లోపల డిజిటల్ ఉంటుంది, బయట డిజిటల్ ఎందుకు ఇడు, బయట డిజిటల్ బాక్స్ ఇస్తే మనకు రేట్ ఎక్కువైతుంది, డెలివరీ చేసేదానికి ఎక్కువ రేట్ అవుతుంది కాబట్టి అమెజాన్ వాళ్ళకి, వాళ్ళు ఇట్లా రెడ్ కలర్ అట్టేసి ప్రింట్ చేసి ఇస్తాడనమాట. ఇది కూడా అంతే సేమ్, అట్టకి డబ్బులు రేట్ ఎక్కువైతే డిజిటల్ అట్ట తీసుకుంటే, ఇది కూడా అంతే సేమ్. ఈ టైల్స్ కూడా మనకి థర్డ్ క్వాలిటీ టైల్స్ అనేవి చూడండి కలిసి మీరు కూడా. అలాగే చాలామంది నెంబర్లు ఖచ్చితంగా రాసుకోండి, రాసుకుంటే మీకు కూడా తెలుస్తుంది ఈ 6 నెంబర్ ఏం తీసుకున్నాము, మనకు వచ్చినది ఏం నెంబర్ వచ్చిందని చెప్పి ఖచ్చితంగా మీరు రాసుకోండి. రాసుకుంటేనే ఏం పర్లేదు, రాసుకోండి. మనం పోయేదే మంచి టైల్స్ తెచ్చుకున్న దానికోసం, ఆ మంచి టైల్స్ రాకోకుండా వేరే టైల్స్ వస్తే మనం సెలెక్షన్ చేసి ఏమొచ్చా, మనం డబ్బులు కట్టి ఏమొచ్చా, మనం ఏం చేసినా ఏం రాదు కాబట్టి మీరు చూసుకోండి, చూసుకొని రాసుకోండి, నెంబర్ ఏం పర్లేదు. ఇంకొక రకం బాక్సు, ఒక సైడ్ బ్లాక్ ఉంటుంది, ఒక సైడ్ రెడ్ రకం ఉంటుంది, అది డిజిటల్ బాక్స్ కాదు మామూలు బాక్సు, అది 2వ రకం. అంటే దాంట్లో సెకండ్ క్వాలిటీ టైల్స్ ఉంటాయని మనము తెలుసుకోవచ్చు, కొన్ని దానిలో ఉండకపోవచ్చు, కాకుంటే సెకండ్ క్వాలిటీ టైల్సే ఉంటాయి దాంట్లో. ఫస్ట్ క్వాలిటీ టైల్స్ కన్నా సెకండ్ క్వాలిటీ టైల్స్ అనేది ఉంటాయి. 3వ రకం డిజిటల్ బాక్స్. డిజిటల్ బాక్స్ అంటే ఇక్కడ చూపిస్తుంది బాక్స్ చూడండి, ఇది డిజిటల్ బాక్స్. మొత్తం కంపెనీ నెంబరు, మొత్తం సింబల్స్ అన్నీ ప్రింట్ అయినాయి చూడండి, డిజిటల్ బాక్స్.
అలాగే ఈ టైల్స్ కూడా ఎంత ప్రీమియం ఉండాలి చూడండి, బెండ్లు కూడా లేకోకుండా ఎంత నీట్గా ఉండాలి చూడండి. టైల్ కూడా కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటుంది, మన కంపెనీ టైల్ అంటే కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటుంది, కొన్ని లోకల్ టైల్స్ కూడా వెయిట్ ఎక్కువ ఉంటాయి. కాకుంటే ఇక్కడ బెండ్లే కనపడాలి చూడండి మీకు, ఇది కంపెనీ టైల్, ఇది వాళ్ళకి సేల్ అవ్వలేదు కాబట్టి మనకు కొద్దిగా తక్కువ రేటుకి ఇచ్చారు. ఇది చూడండి, ఇది సెకండ్ క్వాలిటీ టైల్స్, ఇది కూడా దాంతో ఈక్వల్గా ఉంటుంది, కాకుంటే అది ఉన్నంత ఉండదు, ఇది కొద్దిగా తక్కువ ఉంటుంది. ఆ పైన కనిపిస్తుంది కానీ మీకు ఆ గ్లాస్ కోటింగ్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది, దానికి ఎక్కువ మందం ఉంటుంది. అలాగే వాడింటాడు కూడా క్వాలిటీ వాడింటాడు, ఇది కూడా చూడండి బెండ్లు ఏం కనపడలేదు చూడండి. సో ఈ విధంగా మీరు ఎప్పుడైనా చూసి గుర్తుపట్టుకోవచ్చు, పెద్ద పనేం కాదు. చాలామంది ఎట్లా బుక్ మనం టైల్స్ కొనేది, ఫస్ట్ క్వాలిటీ ఎట్లా చూసేది, సెకండ్ క్వాలిటీ ఎట్లా చూసేది అంటారు. మనకి బాక్సులు వచ్చేటప్పుడే డిజిటల్ బాక్సు, నార్మల్ బాక్సు అనేటివి ఉంటాయి, ఆ బాక్సుల్లోనే మనం గుర్తుపట్టచ్చు మంచిదా కాదనేది. కాబట్టి చూసి తీసుకోండి, ఏం పర్వాలేదు, ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చూసి తీసుకోండి. అలాగే మీకు అంతగా డౌట్ ఉంటే గోడౌన్ దగ్గరికి వెళ్ళండి, గోడౌన్ దగ్గరికి వెళ్తే అది డిజిటల్ బాక్సా మామూలు బాక్సా అనేది మీకు కూడా అర్థమైపోతుంది. ఇక్కడ వచ్చి డిజిటల్ బాక్సు ఒకటి వచ్చింది, మామూలు నార్మల్ బాక్సు ఒకటి వచ్చింది. దీంట్లో ఒకటి సెకండ్ క్వాలిటీ ఉంది, ఒకటి ఫస్ట్ క్వాలిటీ ఉంది, ఒకటి థర్డ్ క్వాలిటీ ఉంది. ఇక్కడ ఇచ్చిన రేటు కూడా ఒక్కొక్క బాక్స్ 200, కాబట్టి వీళ్ళు డబ్బులు కవర్ చేసుకున్నారు. డబ్బులు ఎట్లా కవర్ అయినాయంటే వీళ్ళు ఫస్ట్ క్వాలిటీ తీసుకున్నారు, సెకండ్ క్వాలిటీ తీసుకున్నారు, థర్డ్ క్వాలిటీ తీసుకున్నారు. ఫస్ట్ క్వాలిటీ అయితే 300-400 రూపాయలు పడతాయి, కాబట్టి వీళ్ళు ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ మిక్సింగ్ తీసుకున్నారు. ఎక్కువ ఫస్ట్ క్వాలిటీ టైల్స్ తీసుకున్నారు, ఆ తర్వాత సెకండ్ క్వాలిటీ టైల్స్ తీసుకున్నారు, ఆ తర్వాత థర్డ్ క్వాలిటీ తీసుకున్నారు, అన్నీ కలిపి ఒకే రేటుకి ఇచ్చినారు వీళ్ళు, 200 రూపాయలు తీసుకున్నారు. నష్టం ఏమని చెప్పండి, ఇట్లా ఎవరైనా తెలివి చేసి టైల్స్ అనేది కొనండి, డబ్బులు అయితే చాలా సేవ్ అవుతాయి. ఎందుకంటే వీళ్ళు సరుకు ఎక్కువ తీసుకున్నారు కాబట్టి ఈ విధంగా వీళ్ళు ఆలోచన చేసి ఈ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అనేది డివైడ్ చేసి, డివైడ్ ప్రకారంగా ఆ రేట్ అనేది డిపెండ్గా రాసుకొని సపరేట్గా వీళ్ళు రాసుకొని సపరేట్గా వీళ్ళే మొత్తం అంతా క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత వీళ్ళు సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మేము మూడు తీసుకుంటాం, మాకు మూడు ఒకే రేట్ అనేది ఉండాలి అని చెప్పడంతో సర్లే అట్లే అని చెప్పి మూడు ఒకే రేట్కి ఇచ్చినారు వాళ్ళు. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా తీసుకునేటప్పుడు సెకండ్ క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ మిక్సింగ్ తీసుకోండి. రెండు బాత్రూంలు థర్డ్ క్వాలిటీ, మూడు బాత్రూంలు సెకండ్ క్వాలిటీ, ఐదు బాత్రూంలు ఫస్ట్ క్వాలిటీ ఇట్లా తీసుకోండి. టైల్స్ అంతా ఒకటి రకం ఉంటుంది, కొద్దిగా వేరియేషన్ ఉంటుంది అంతే, లిటిల్ బిట్లు కొద్దిగా ఉంటుంది అంతే వేరియేషన్, అంతే కానీ ఇంకేం పెద్దగా ఉండదు. డబ్బులు అనేది చాలా సేవ్ అవుతాయి, 300-400 ఎక్కడ, 200 ఎక్కడ. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింటే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.